యాత్ర టూపై టీడీపీ కుట్ర చివరికి ఇలా దొరికేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం నేతలు బరి తెగిస్తున్నారు. ముందు వెనక చూసుకోకుండా ఫేక్ ప్రచారానికి ఎగబడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఫేక్ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. జగన్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు తెలుగు తమ్ముళ్లు చేస్తున్న కుట్రలు మరోసారి బహిర్గతమయ్యాయి. తాజాగా ఏపీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ జీవితం ఆధారంగా రూపొందించిన యాత్ర 2 సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను టార్గెట్ చేసింది యెల్లో గ్యాంగ్. సినిమాకు సంబంధించి ఓ ఫేక్ జీవోను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పచ్చతమ్ముళ్ళు. ఇంతకీ జీవోలో ఏముందంటే, యాత్ర 2 సినిమాకు థియేటర్లన్నీ ఫుల్గా ఉండేలా చూడాలని, ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసినట్లు ఆ ఫేక్ జీవో తయారు చేశారు. ఫస్ట్ 2 రోజులు ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది సినిమా చూసేలా ఆదేశాలు జారీ చేయాలని ఈ జీవోలో పేర్కొన్నారు. వాలంటీర్లు సైతం సంక్షేమ పథకాలు పొందుతున్న 10 మందిని థియేటర్లకు తరలించేలా చూడాలని ఈ జీవోలో ఉంది. విలేజ్ వాలంటీర్ ఒక్కొక్కరికి 10 టికెట్లు కేటాయించేలా థియేటర్ ఓనర్లతో కలెక్టర్లు మాట్లాడాలంటూ ఓ ఫేక్ జీవోను తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. అయితే ఫేక్ జీవో తయారు చేసిన యెల్లో గ్యాంగ్ ఓ విషయంలో మాత్రం పప్పులో కాలేసింది. జీవోలో అంతా బాగానే మేనేజ్ చేసినప్పటికీ అసలు సీఎస్ ఎవరనే విషయంలో తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు పచ్చతమ్ముళ్ళు. మాజీ సీఎస్ నీలం సాహిని పేరుతో ఈ జీవో తయారు చేశారు. కానీ నీలం సాహిని 2020 డిసెంబర్ 31 ఏపీ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఏపీ సీఎస్గా జవహర్ రెడ్డి కొనసాగుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగూ గెలవలేమనే నమ్మకంతోనే తెలుగుదేశం శ్రేణులు కుట్రలకు తెరలేపాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏపీలో జగన్ సునామీని చంద్రబాబు అడ్డుకోలేరని కామెంట్స్ చేస్తున్నారు.